Well, you have a very light question. మీరు ముందు కన్నా ఇప్పుడు స్లిమ్ గా ఫిట్ గా ఉన్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? యా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ గల కారణాలు ఏంటి? బ్రహ్మణి, కోవిడ్ అప్పుడు దొరికిపోయా 2 సంవత్సరాలు ఇంట్లో. గతంలో హాయిగా తప్పించుకుని తిరిగేసి ఏదంటే తినేవాడిని. ఈ 2 సంవత్సరాలు కోవిడ్ దెబ్బకి పొద్దున లేపి పరిగెత్తిచ్చి నా డైట్ మొత్తం కంట్రోల్ చేసింది బ్రహ్మణి. ఇంకా అది అలవాటు అయిపోయి విపరీతమైన సెల్ఫ్ డిసిప్లిన్ నాలో వచ్చింది. కానీ ఇప్పుడు కూడా పాదయాత్రలు అప్పుడప్పుడు చీటింగ్ చేస్తా. బ్రహ్మణి మంచి సిస్టమ్ పెట్టింది, నేనేం తిన్నా తెలిసిపోతుంది. డైరెక్ట్ గా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈరోజు బాగానే తినాలి, రేపు తినద్దు, నువ్వు చాలా నడవాలి అని చెప్తుంది. సో సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఈజ్ బ్రహ్మణి. వన్ మోర్ వెరీ సీరియస్ క్వశ్చన్. మీ తాతగారు నందమూరి తారక రామారావు గారు ఒక పెద్ద లెజెండ్. మీ నాన్నగారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు ఏదైనా ఇప్పుడు ఆ ప్రెషర్ ఉందా? ఆ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఏదైనా ప్రెషర్ ఉందా? ప్రెషర్ కన్నా బాధ్యత ఉంది. ఇంట్లో జనరల్ గా మేము ఎప్పుడు కూర్చుని మాట్లాడినా ప్రజల సమస్యల గురించి, యువతకి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు చర్చిస్తాం. దానివల్ల నాలో బాధ్యత పెరిగింది. సమాజం పట్ల, సమాజంలో తీసుకురావాల్సిన మార్పు, అవన్నీ నేను నిరంతరం ఆలోచించి ఎట్లా గతంలో చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రాన్ని 1 గా చేయాలన్న ఆలోచన నాలో మిగిలిపోయింది. సో ప్రెషర్ కన్నా నాలో ఉంది, నాలో పెరిగింది బాధ్యత. ఇక్కడ జ్యోతి, జ్యోతిక సారీ